నిజాంపేట మండల కేంద్రంలో స్థానిక మార్కెట్ యార్డులో మహిళా పరస్పర సహకార సహకార పొరుపు పరిమితి సంఘం ఫెడరేషన్ లిమిటెడ్ వారి 4వ వార్షికోత్సవం సర్వసభ్య సమావేశానికి మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి హాజరయ్యారు. మండల మహిళా సమైక్య సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం శ్రీనిధి బ్యాంకు లింకేజ్ సిఐఎఫ్ సౌజన్యంతో రుణాలు పొంది నూతనంగా ఏర్పాటు చేసుకున్న వ్యాపార సంస్థలను మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి ప్రారంభించారు. అదేవిధంగా మహిళా సంఘాలకు మీటింగ్ నిర్వహించుకునేందుకు నూతన భవనాన్ని మంజూరు చేయాలని కోరగా ఎమ్మెల్యే వెంటనే స్పందించి మహిళా సమైక్య భవనాన్ని త్వరలోనే మంజూరు చేస్తారని హామీ ఇచ్చారు. అనంతరం సొసైటీ చైర్మన్ బాపురెడ్డికి మాతృ వియోగం చెందడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి, ఎంపీపీ దేశటి సిద్ధిరాములు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు అమరసేనారెడ్డి, మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, మండల కోఆప్షన్ మెంబర్ గౌస్, శ్రీనిధి బ్యాంక్ మేనేజర్ ఐలమ్మ, సిసి మల్లేశం, డిపిఎం మోహన్, డిపిఎం ఇన్ఛార్జ్ సురేష్ ప్రకాష్, వెంకటేశ్వర్లు, ఏపీఎంలు జాన్సీ, లక్ష్మీనారాయణ, టిఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఏ విజయాన్ని పొందగలుగుతామో, ఎన్ని విజయాలు సాధిస్తామో మీరు నిరూపించారు. నిరూపించారు కాబట్టి నిబద్ధత ముందుకెళ్తున్నారు. బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మొదలుకొని ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి మొదలుకొని అందరూ ప్రజలు కూడా అందరూ కూడా మరి ఈ సమాఖ్యలు నమ్మే పరిస్థితి వచ్చింది. అంత సొసైటీలు ఏర్పాటు చేసుకొని లోన్లు తీసుకొని షాప్స్ పెట్టుకొని ఆర్థికంగా నిలదొక్కుతున్న విధంగా మీరు చేస్తున్న కృషి అభినందనీయం. తప్పకుండా మీకు మండల సమాఖ్య బిల్లును మంజూరు చేస్తామని చెప్పేసి కొండలోని దాన్ని జాగ్రత్త చూడమని ఎంపీపీ గారికి, సర్పంచ్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్న నాయకులకు కూడా ఒక మంచి ప్లేస్ ఉండగా దాదాపు 1.5 ఇయర్ రాష్ట్రానికి ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా ఏ పథకం ఆగలేదు. 24 పథకం ఆగలేదు, పెన్షన్లు ఆగలేదు, రైతు బంధు వస్తూనే ఉంది, రైతు బీమా వస్తూనే ఉంది, ఎవరికి ఇచ్చే పథకాలు వాళ్ళకి వస్తూనే ఉన్నాయి. ఒక పౌరవాన్ని మళ్ళీ కింది మీదైనా మళ్ళా వెంట వెంటనే అందిస్తూనే ఉన్నారు. 5 లక్షలు 10 లక్షలు చేస్తున్నాం, అయినా ఎక్కడైనా మళ్ళా ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు రాబట్టలేదు. అన్ని రకాల కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం.